Hi friends, welcome back to Kaushi Vlog with me and mom channel. ఈ రోజు మన స్పెషల్ రెసిపీస్ ఆరు రకాల క్విక్ గా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చట్నీస్. రోజు ఒక రకమైన చట్నీని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆనియన్ టమాటో చట్నీ ఎలా చేయాలో చూస్తాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కట్ చేసిన ఉల్లిపాయ, రెండు కట్ చేసిన టమాటో, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, నాలుగు ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ జీరా, కొద్దిగా చింతపండు, రెండు వెల్లుల్లి రెబ్బలు, రుచికి కావలసినంత సాల్ట్, పోపు దినుసులు, ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని ఇలాగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండి మిరపకాయలు, ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, రెండు కట్ చేసుకున్న టమాటో, రుచికి కావలసినంత సాల్ట్ వేసి టమాటో బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసి ఇలాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసి చట్నీ మీద వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కోకోనట్ చట్నీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ అంత కోకోనట్ తురుము, 2 టేబుల్ స్పూన్ అంత పుట్నాల పప్పు, 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అంత అల్లము, పోపు దినుసులు, 1 రెమ్మ కరివేపాకు. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో గ్రేట్ చేసుకున్న ఈ కోకోనట్, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 ఇంచ్ అంత అల్లం, 2 పచ్చిమిర్చి, కావలసినంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి ఇలాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని కప్లో తీసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 1 ఎండుమిర్చి వేసి ఇలాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి ఇలాగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చట్నీ మీద వేసుకోండి. ఇప్పుడు కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్ చట్నీ. అదేనండి ఎర్రకారం. ముందుగా 5 to 6 ఎండుమిర్చిని ఇలాగా హాట్ వాటర్ లో వేసి 10 to 15 మినిట్స్ వరకు నానేసుకోండి. ఇప్పుడు 1 బిగ్ సైజ్ అంతా కట్ చేసిన ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, కావలసినంత సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు 1 మిక్సర్ జార్ తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయ, నానేసుకున్న రెడ్ చిల్లీ, 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి కావలసినంత సాల్ట్ వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకొని కప్లో తీసి పెట్టుకోండి. ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పల్లీలు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్ 1 5 టేబుల్ స్పూన్ అంత రోస్ట్ చేసి పీల్ చేసిన పల్లీలు, 3 టేబుల్ స్పూన్ అంత పుట్నాల పప్పు, 1/4 ఎండుమిర్చి, 1/2 కట్ చేసుకున్న ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు, పోపు దినుసులు, 2 వెల్లుల్లి రెబ్బలు, సరిపోయేంత సాల్ట్. స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, ఉల్లిపాయ వేసి బాగా 2 మినిట్స్ వరకు ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి సరిపోయేంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకొని కప్లో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, 1 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు చాప్ చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగా ఫ్రై చేసుకొని చట్నీ మీద వేసుకోండి. ఇప్పుడు గ్రౌండ్నట్ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అల్లం చట్నీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 కట్ చేసుకున్న టమాటో, 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ, 4 ఎండుమిర్చి, 2 ఇంచ్ వరకు అల్లము, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ బెల్లం పౌడర్, కావలసినంత సాల్ట్, కొద్దిగా చింతపండు,
ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు వేసి బాగా ఇలాగ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఆ తరువాత శనగపప్పు, మినపప్పు, ఎండిమిర్చి వేసి ఇలాగ 1 మినిట్ పాటు లైట్ గోల్డెన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన 1 ఉల్లిపాయ వేసి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆ తరువాత 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్, 2 వెల్లుల్లి రబ్బులు, కట్ చేసిన 1/2 టమాటో ముక్కలు వేసి టమాటో సాఫ్ట్ అయ్యే వరకు 1-2 మినిట్స్ పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఆ తరువాత కొద్దిగా చింతపండు వేసి ఇలాగ ఫ్రై చేసి 1 స్మాల్ కప్ అంత వాటర్, 1 టీ స్పూన్ అంత బెల్లం పౌడర్ వేసి నీళ్లు అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి సరిపోయేంత సాల్ట్ వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి కప్లో తీసుకోండి. అల్లం చట్నీ రెడీ. ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ గ్రీన్ చట్నీ మీరు చాట్ ఐటమ్స్ లేకుంటే బ్రెడ్ శాండ్విచ్ లేకుంటే పరోటాతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్ అంత పుదీనా, 1 కప్ అంత కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ అంత పెరుగు, 2 టేబుల్ స్పూన్ అంత పుట్నాల పప్పు, 2 గ్రీన్ చిల్లీ, 1 ఇంచ్ అంత జింజర్, 1/2 లెమన్. 1 మిక్సర్ జార్లో ముందుగా పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, పుట్నాల పప్పు, జింజర్, 1/2 లెమన్ జ్యూస్ వేసి బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి.